హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చైనాలోని హాట్పాట్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయబోతున్నాము. అది ఒక చైనీస్ ఫ్రెండ్స్తో కలిసి ఇవాళ డిన్నర్ చేయబోతున్నాము. ఈ హాట్పాట్ రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా తింటారు, వాళ్ళ ఐటమ్స్ ఏమేమి మెయిన్గా ఉంటాయి అనేది ఇక్కడ చూడబోతున్నాము. ఈ హాయ్ రెస్టారెంట్ అనేది చైనాలో చాలా ఫేమస్ అయిన రెస్టారెంట్ హాట్స్పాట్కి. అదేవిధంగా ఈ హాయ్ అనే రెస్టారెంట్స్ చైనాలో దగ్గర దగ్గర 3500 రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఎందువల్ల ఇది అంత ఫేమస్ అంటే, ఇటు ఒక టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. అందువల్ల చైనీస్ ఈ హాట్పాట్ రెస్టారెంట్ని చాలా లైక్ చేస్తుంటారు. అదేవిధంగా వీటి ప్రైస్ కూడా చాలా హైగా ఉంటుంది. నార్మల్గా వీక్ డేస్లో అయితే మనం ఎర్లీగా బుక్ చేసిన అవసరం లేదు, బట్ వీకెండ్ డేస్లో అయితే ఎర్లీగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే వీకెండ్లో చాలా జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఎర్లీగా బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి తినచ్చు, లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో మన పేర్లు ఉంటాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాల్సి వస్తుంది. సో తినడం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే హాట్పాట్ అంటే ఈ మనం కింద బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్ తీసుకొని ఇక్కడ వచ్చి రకరకాల స్పైసెస్ ఉంటాయి అన్నమాట. స్పైసెస్ ఉంటాయి, అదేవిధంగా రకరకాల ఆయిల్ సాసెస్ ఉంటాయి, అదేవిధంగా నట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం మనకి ఏమి ఇష్టమో, స్పైసీ అంటే ఎక్కువ స్పైసీ ఇష్టమా లేకపోతే కొంచెం మీడియమా తక్కువ అంటే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ కావాలంటే ఇట్లా కారాలు అన్నీ ఉంటాయి, సో దాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పక్కంతా వచ్చి ఆయిల్స్, డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి. అదేవిధంగా నట్స్ ఉంటాయి అన్నమాట, నట్స్ పొడిగొట్టి పెట్టుంటారు అక్కడ. సో మనకి ఏమి ఇష్టమో అన్నీ ఆ బౌల్లో వేసుకొని, సో బౌల్ తీసుకుని మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్లో చిన్న చిన్న ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుంటారు, సలాడ్స్ ఉంటుంది. సో మనకి ఇష్టమైతే ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు, సలాడ్స్ కూడా మనకి ఏది ఇష్టమో తీసుకోవచ్చు. సో మనం అన్నీ మిక్స్ చేసుకున్న బౌల్ ఎలా ఉంటుందంటే, ఈ అన్నీ ఆ మిక్సర్ చేసిన ఎంత ఈ బౌల్లో వేసుకుని బౌల్లో ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఎక్కువ సాల్ట్ కంటే సాల్ట్, కారం కంటే కారం, ఏం కంటే మనం ఎక్కువ కలిపితే వేసుకోవచ్చు. అని ముందే బుక్ చేస్తాం కాబట్టి మన టేబుల్ మీద పెట్టేస్తుంటారు అన్ని. ఇక్కడ ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా 4 తొట్టులాగా, అదేంటంటే యాక్చువల్గా 4 ఫ్లేవర్స్ అనమాట. టమాటా ఫ్లేవర్, ఇంకోటి వచ్చి చికెన్ ఫ్లేవర్, ఇంకోటి వచ్చి మష్రూమ్ ఫ్లేవర్, ఇంకోటి వచ్చి ఇంకేమైనా ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకి ఏమి ఇష్టమో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ముందే. ఇక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి రకరకాల నాన్ వెజ్స్, రకరకాల వెజిటేరియన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నాన్ వెజ్ వచ్చి మీకు పెద్ద పెద్ద ముక్కలు వేయరు, ఎందుకంటే దాన్ని లేస్తే వెంటనే ఉడకవు కాబట్టి. ఆ నాన్ వెజ్ చాలా సన్నగా తరిగి అట్లా రోల్ చేస్తుంటారు, దాన్నే బీఫ్ ల్యాంప్స్ అంటారు. అది చికెన్లో చేయలేము కాబట్టి ఎక్కువగా బీఫ్లో ఎక్కువగా ఉంటాయి ఇవి. అదేవిధంగా చికెన్ వచ్చి లైట్గా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుంటారు. అదేవిధంగా మనకి కావాలంటే బీఫ్, పోక్, మటన్, వాట్ ఎవర్ మనకి ఏం కావాలంటే అన్ని డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ మనం దండేసి ఉడకబెట్టుకుని తినటమే. ఇంకా స్వీట్గా ఉంటే స్వీట్, హాట్గా ఉంటే హాట్, ఇంకా ఉన్న స్నాక్స్ అన్నీ మనకేం కావాలని రకరకాలని ఇక్కడ దొరుకుతాయన్నమాట. చైనీస్ వాళ్ళు పార్టీ అంటేనే వాళ్ళు ఫస్ట్ డ్రింక్ అనేది కంపల్సరీగా ఉండాలి. డ్రింక్ చేయిందే పార్టీ అనేది స్టార్ట్ చేయరు. ఇక్కడ డ్రింక్ అనేది కామన్గా అన్ని దగ్గరలో నార్మల్గా తాగుతుంటారు, అది లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ, ఫ్యామిలీతో అయినా కానీ, ఫ్రెండ్స్తో అయినా కానీ ఇక్కడ డ్రింక్ అనేది కామన్గా తాగుతుంటారు. అట్లాగని చెప్పి ఎక్కువగా ఓవర్గా తాగేసి రోడ్ల మీద పడిపోవడం అట్లా జరగదు. వాళ్ళకి ఎంత లిమిటేషన్ ఉంటుందో అంత మాత్రం తాగి నీట్గా ఇంటికి వెళ్తారు. చైనా వాళ్ళు ఎలా తింటారో మీకు తెలిసిందే, వీళ్ళు చేతితో తింటారు, చాప్ స్టిక్స్ యూజ్ చేస్తారు, అంటే రెండు పుల్లలు పెట్టి దాంతో వీళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. సో మనలాంటి వాళ్ళు కొత్తగా ఉన్న చైనాకు వచ్చి వీళ్ళతో పార్టీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము, ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి. మనం నార్మల్గా చేతితో తింటాము, వీళ్ళు పుల్లలతో తింటారు. సో అది కొంచెం ఒక 1 మంత్ 2 మంత్స్ అలవాటైతే మనం దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు, అదేం పెద్ద కష్టమేం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ 4 ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక ఫ్లేవర్లో ఒకటి మనం వేస్తూ ఉంటాము, అవి బాగా కాగినాక ఒక ఫ్లేవర్లో ఒక్కొక్క నాన్ వెజ్ వేస్తుంటాము. ఒక దాంట్లో వచ్చి వెజిటేబుల్స్, ఒక దాంట్లో వచ్చి నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే డిఫరెంట్ ఫోక్, బీఫ్, చికెన్, మటన్ అట్లా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ ఐటమ్స్ వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత, ఒక కాలుగంట సేపు ఉడికిన తర్వాత వాటిని ఎత్తుకొని మనం బౌల్లో తెచ్చుకున్న మసాలాలో అద్ది తింటాము. నార్మల్గా చైనాలో 98% నాన్ వెజ్ పర్సన్స్, 2% మాత్రమే వెజిటేరియన్స్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంత నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారో అంతే వెజిటేరియన్ కూడా ఎక్కువ తింటుంటారు. నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే ఈవన ఫారినర్స్ ఇక్కడికి వెళ్తే వాళ్ళు కంపల్సరీగా నాన్ వెజ్ తినాలి అని అనుకుంటారు. అదేం లేదు, ఏ షాప్కి వెళ్ళినా కానీ మనకి వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. కాకపోతే మనకి లాంగ్ వెజ్ కొంచెం ప్రాబ్లం కాబట్టి పర్టికులర్గా నాకు వెజిటేబుల్ కావాలి అనేది అడగటం మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందువల్ల మనకి కొంచెం ఏమైనా తినడానికి వెళ్ళినప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది. మీరు లాంగ్వేజ్ తెలుసున్నా కానీ లేకపోతే మీతో కూడా ఉన్న చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ పర్టికులర్గా నాకు ఈ ఐటెం కావాలని అడిగి తీసుకోవచ్చు, అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. Okay.
Nungya, you feeling it, right? No, not this fish, only this fish. No, you cannot drink with it, right? No, no, no. You have your fish, eh? Hey! Join, 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 join. Join it, huh? Jimmy, you put like this. Baby, right? Baby Sanya. Baby Sanya. Yes, baby Sanya. Me? Baby Sanya. Baby Sanya. Come on, come on, come on. Your birthday. Hey. పెట్టండి దీని పేరేంటో. మొత్తానికి తింటం అయింది. సో మేము మొత్తం 9 మంది వచ్చాము. 9 మందికి కలిపి మాకు వచ్చిన బిల్లు 18,000 రూపాయలు. అంటే డ్రింక్ కాకుండా 18,000 రూపాయలు మాకు ఈ తినడానికి మాత్రమే వేశారు. ఇది మన ఊరితో కంపేర్ చేస్తే ఎక్కువ లేకపోతే తక్కువ లేకపోతే ఇది మరీ ఓవర్గా ఉందా కమెంట్స్లో పెట్టండి.